హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హీరో రవితేజ గారు మిస్ చేసుకున్న హిట్ సినిమాలు ఏవో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు లాస్ట్ వీడియో చేసిన రామ్ గోపాల్ వర్మ గారి గురించి, ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, మీరు రామ్ గోపాల్ వర్మ గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు అయితే తెలుసుకుంటారు. అయితే మీకు రవితేజ గారి సినిమాలలో ఏ సినిమా ఇష్టమో కామెంట్ ద్వారా తెలియజేయండి. శ్రీనువేట్ల గారు ఆనందం సినిమా కోసం ముందుగా శ్రీనువేట్ల గారు రవితేజ గారిని చెప్పారట కథ. రవితేజ గారు వేరే సినిమాలో బిజీగా ఉండటంతో ఈ హిట్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఆర్య అల్లు అర్జున్ కంటే ముందు సుకుమార్ గారు రవితేజ గారికి కూడా ఈ కథను చెప్పారట. రవితేజ గారికి కథ విషయంలో నచ్చకపోవడంతో ఆయన సినిమాను వదులుకున్నారట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ మహేష్ బాబు తీసిన పోకిరి సినిమా ముందుగా రవితేజ గారితో చేయాలని దర్శకుడు భావించి రవితేజ గారిని అడిగితే, అప్పటికి ఆయన వరుస సినిమాలు ఒప్పుకోవడంతో డేట్స్ ఇవ్వలేక వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా చేసిన గోదావరి సినిమా కూడా కొన్ని కారణాల వల్ల రవితేజ మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసింది. ఆ సినిమాని కూడా రవితేజ రిజెక్ట్ చేశారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన కందిరిగ సినిమా కూడా ఆయన వదులుకున్నారు. అలాగే ఎన్టీఆర్ చేసిన జై లవకుశ సినిమా కూడా మాస్ రాజా వదులుకున్నారు. ఆ తర్వాత హీరో నాని చేసిన ఎంసీఏ సినిమాని కూడా రవితేజ రిజెక్ట్ చేశారని తెలిసింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది హీరో రవితేజ గారు వదులుకున్న సినిమాల లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ స్పందన ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.